దివ్య జన్మంలోకి మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. ఎప్పుడు శ్రేష్టమైనది అంటే మహోన్నతమైన దేవుని యొక్క కృపచేత మనం ఎన్నిక చేయబడి ఆయన ప్రేమ చేత ఆకర్షింపబడి ఆయన స్వాస్థ్యమైన ప్రజల్లో మనం చేర్చబడినప్పుడు మన జీవితం ధన్యకరమైనది. మరి ఒకప్పుడైతే అటువంటి స్థితిగతులు మనకు తెలియవు. మరి ఇప్పుడైతే దేవుడి యొక్క కనికరంలో మన జీవితం ఏంటో, మనం ఎందుకు రక్షింపబడ్డామో, దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడో, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకని మరి శ్రేష్టమైనటువంటి మానవ జన్మలో మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే, శ్రేష్టమైనటువంటి మానవ జన్మలో మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే, బ్రతుకు పట్ల జ్ఞానం ఉండాలి, మరణం పట్ల జ్ఞానం ఉండాలి. నేను బతుకుతున్న అందరూ బతుకుతారు. భూమి మీద పుట్టిన కుక్క, పంది, పనికిరాని జంతువు, పురుగులు అన్ని బతుకుతాయి. అవునా? బ్రతకటం గొప్ప కాదు, జ్ఞానంతో బ్రతకటం గొప్ప. అందుకనే మరి సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో నుంచి ప్రతి సృష్టిగా మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నా స్వాస్థ్యమైన ప్రజల్లో లెక్కింపబడ్డారు అని ఒక సంకల్పంతో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక, జ్ఞాన వివేకం కలిగిన ఆత్మచేత నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని దేవుడు చెప్పాడు కనుక, అసలు మనకు ఉండాల్సిన జ్ఞానం ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. అవునా? మరి చాలా మంది పెద్దోళ్ళు అంటారు పిల్లల్ని, అరే నీకు జ్ఞానం ఉందా, నీకు బుద్ధి ఉందా అని. అనంత నిజమే, ఏనా ఆచరించి చెప్పడమే కష్టం మనిషికి. అందుకని మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, బ్రతుకు పట్ల జ్ఞానం. అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ప్రతి క్షణం నువ్వు ఆలోచించుకోవాలి. నీ జీవితం నువ్వు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, అసలు నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం, అసలు నీ బ్రతుకు వల్ల నీకు ప్రయోజనం ఉంటే ఇతరులకు కూడా ప్రయోజనం ఉంటుంది. నీ బ్రతుకు పట్లగా నీకు ప్రయోజనం లేకుండా ఒక రోజు ఏమి చేయ నిష్ప్రయోజనంగా కూర్చుంటాం గంటల గంటలు, తర్వాత అనుకుంటాం చీ చికాకు పుడుతుంది, రోత పుడుతుంది, ఏంటి ఇంత లేజీగా బద్ధకంగా కూర్చున్నా ఏం చేయకుండా అనుకుంటాం. అనా మరి సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, విమోచింపబడిన మీ ఆయుష్కాలాన్ని నా ప్రాణాన్ని పణంగా పెట్టి కొన్నాను కనుక, ఒక్కొక్క క్షణం నీ జీవితంలో నా రక్తపు బుద్ధితో సమానం. అటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలి. దేని గురించి జ్ఞానం ఉండాలంటే, నీ బ్రతుకును గురించి నీకు జ్ఞానం ఉండాలి, నీ చావును గురించి నీకు జ్ఞానం ఉండాలి. బ్రతుకును బట్టి నీకు జ్ఞానం ఉంటే చావును బట్టి కూడా నీకు జ్ఞానం ఉంటుంది, చావును బట్టి నీకు జ్ఞానం ఉంటే బ్రతుకును బట్టి కూడా నీకు జ్ఞానం ఉంటుంది. అవునా? మనుషులందరూ చచ్చిపోతారు. భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, నువ్వు ఎంత అధిపతి అయినా కూడా చచ్చిపోవడం అనేది ఖాయం. అవునా? మనుషులందరూ చచ్చిపోతారు, కానీ మనుషులందరూ కూడా పునరుద్ధానంలో లేపబడతారు. వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, దుర్మార్గులైనా, ఎలాంటి వాళ్ళైనా సరే, చచ్చిపోయిన తర్వాత మానవుడికి మాత్రమే పునర్జీవనం ఉంది. ఆ పునరుద్ధానం అందే సృష్టికర్త అయిన దేవుడు నువ్వు ఎలా బ్రతకాలో, ఎక్కడుండాలో నీ స్థానం ఏంటో నిర్ణయిస్తాడు. అందుకని మన బ్రతుకు పట్ల మనకు జ్ఞానం ఉండాలి, మన మరణం పట్ల మనకు జ్ఞానం ఉండాలి. ఎందుకు అంటే, దేహము, నేను దేహంతో జీవిస్తున్నాననే ఒక జ్ఞానం నీకు ఉండకూడదు. నువ్వు దేహంతో మాత్రమే జీవించట్లా, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏనా ఎలా జీవిస్తున్నావు. నేను బాడీని అనుకోకూడదు ఎప్పుడు. ఏమనుకోవాలి, ఏనా బాడీ విత్ సోల్, అంటే నేను ఆత్మతో కలిసి జీవిస్తున్నా. అదే నీకు చెప్తా, సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులకి కూడా దేహం ఉంది, ప్రాణం ఉంది. అవునా? మనిషికి మాత్రం ప్రాణము, దేహము, ఆత్మ మూడు ఉన్నాయి. అవునా? అందుకని నువ్వేమనుకోవాలంటే, నేను ఆత్మతో జీవిస్తున్నా, నా బాడీ ఆత్మతో మిళితమైనది. అవునా? క్రీస్తుని అంగీకరించినా అంగీకరించకపోయినా, సృష్టికర్తైన దేవుడు మానవుని నాసిక రంధ్రములు ఊదిన జీవవాయువును బట్టి నరుడు జీవాత్మ అయ్యాడు కనుక, మంచి చెడు విచక్షణ ఎప్పుడైతే ఆదాములోకి ఆ యొక్క పళ్ళు తిన్నప్పుడు వచ్చిందో, ఆ యొక్క జ్ఞానం మనుషులందరిలోకి వచ్చింది. క్రైస్తత్వాన్ని స్వీకరించిన వారికి ప్రత్యేకత ఏంటి అంటే, మన ఆత్మ పరిశుద్ధాత్మతో మిళితమై ఉండాలి. ఎవరికి వాళ్ళు మనం అనుకుంటే మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉందాం, పరిశుద్ధులుగా బ్రతకడానికి మన ప్రయత్నం సరిపోదు. అందుకని జీవం కలిగిన దేవుడు కృప వలనే మనం పరిశుద్ధులుగా మార్చబడతాము కనుక, ఏమా మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మన ఆత్మకు పరిశుద్ధాత్మ తోడై ఉన్నారు. దానికి అందుకని దేవుడు అంటాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. అవునా? ఎందుకు ఈ పరిశుద్ధాత్మతో మిళితమే మన జీవితం ఉండాలి అని మనం ప్రశ్నించుకుంటే, ఏమా మనం అసలు ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. ఏమా అసలు ఎందుకు మానవుడిగా నువ్వు పుట్టావు, మానవుడిగా పుట్టిన నీ ప్రత్యేకత ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. మానవుడిగా పుట్టిన నీ జన్మ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మనిషి నిరంతరము జీవిస్తాడు. గుర్తుపెట్టుకో, చావు అంతం కాదు, చావు ఆరంభం. పుట్టి
ప్రతిని మనిషి చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయి పునరుద్ధానం అనేది మనిషికి లేకపోతే యేసు నామములో బాప్తిసం పొందకల్లా ఈ సువార్తలు ప్రకటించకల్లా నీతి న్యాయాలు జరిగించకల్లా ధర్మపక్షంగా మనం నిలబడక్కర్లేదు నైనా ఏమా మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషిగా నేను పుట్టాను కనుక నేను నిరంతరం జీవిస్తా అనా ఎవరైనా నిన్ను అడిగితే ఎందుకు అంత ఒచ్చుకుంటున్నావు ఎందుకు అంత సమాధాన పడుతున్నావు అనా ఎందుకు అంత ప్రయాస పడుతున్నావు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు ఎందుకు అని ఉపవాసం ఉంటున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే మన సమాధానం చెప్పాలి తెలుసా నువ్వు తెలుసుకో మనిషి నిరంతరం జీవిస్తాడు మనిషి నిరంతరం జీవించిన జీవితంలో పరలోకంలో మనం ఉండాలి అంటే దైవ చిత్తానికి లోబడాలి ప్రామాణికంగా దేవుడిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రానికి అనుకూలంగా మన జీవితాలు మార్చబడాలి అనా ఇది ఏంటి అంటే మా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించటానికే దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని మనకిచ్చి దీనికి మీరు హక్కుదారులు ఎలా హక్కుదారులు అంటే ఇన్ని వాగ్దానాలు చేసిన అవన్నీ నిశ్చయములు ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన క్రియలు చూచున్నట్లుగా మీ మనోనేత్రం తెరవబడాలని సృష్టికర్తైన దేవుణ్ణి అడగండి ఏమా మనిషి ఎందుకు గొప్పడు ఆ డిగ్రీలు సంపాదిస్తాడు కాబట్టి మనిషి గొప్పడు కాదు లేదా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటాడు కాబట్టి మనిషి గొప్పడు కాదు స్థిర చరాస్తులు సంపాదించుకుంటాడని మనిషి గొప్పడు కాదు లేదా ఏమా మనిషి జన్మ ఎందుకు గొప్పది అంటే మనిషి ఒక్కడే నిరంతరము జీవించాలని దేవుడు ఒక సంకల్పంతో తన రూపంలో మనిషిని భూమి మీదకి పంపించాడు అనా దుర్మార్గుడిగానే జీవిస్తావు కాకపోతే అగ్నిగుండంలో కాలుతూ జీవిస్తావు దైనా అటు అగ్నిగుణం నుంచి జనములను రక్షించడానికే దేవుడు అంటాడు అగ్నిలో నుండి లాగినట్లుగా కొన్ని ఆత్మలు నా కోసం సంపాదించండి దేవుని స్తోత్రం క్రీస్తుని ఎరిగిన వాళ్ళకి భూమి మీద ఉన్న ప్రధాన లక్ష్యము ప్రధాన ధ్యేయము ఏంటి అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించేటువంటి పరలోక పౌరస్థితి నిలబెట్టుకున్న ఆత్మలను సంపాదించటం ఇది నువ్వు సంపాదించు నీకు ఏ సమయానికి ఏది కావాలో నీ బిడ్డలే కానీ నీ కుటుంబమే కానీ నీ ఆస్తే కానీ ఏదైనా కానీ సృష్టికర్తన దేవుడు అంటున్నాడు పనివాడు జీతానికి నీకేం కావాలో నీకన్నా నాకు ఎక్కువ తెలుసు కనుక ముందు నా పని నువ్వు చెయ్యి ఈ జ్ఞానం లేకుండా మనం ప్రతి పునర్ధానము దేవుని సన్నిధికి వచ్చినా ప్రయోజనం ఏమి ఉండదు బాప్తీసం పొందా అంటే ప్రయోజనం ఉండదు అవునా ఎందుకు నువ్వు బాప్తీసం పొందావు బాప్తీసం పొందటం వల్ల నీకున్న ప్రయోజనం ఏంటి అసలు మనిషి జీవితం యొక్క ప్రత్యేకత ఏంటి మనిషి ఒక్కడే క్రమం కలిగి ఎందుకు జీవించాలి మనిషి నీతిని ఎందుకు అనుసరించాలి ఇలాంటివి గనక మనకు తెలియనప్పుడు ఏమా మన జీవితం వ్యర్థం అవునా అందుకే దేవుడు అంటున్నాడు జ్ఞానం కలిగి ఉండు అవునా నీ బ్రతుకు పట్ల నీకు జ్ఞానం క్షణక్షణం జ్ఞానం ఉండాలి నీ బ్రతుకు పట్ల నీకు జ్ఞానం ఉండాలి నీ మరణం పట్ల నీ జ్ఞానం ఉండాలి నేను ఉట్టి దేహాన్ని కాదు ఆత్మతో మిళితమై ఉన్నాను కనుక నా దేహంలో ఉన్న ప్రాణము సృష్టికర్తైన దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట నిలుచును అన్న జ్ఞానం నీకుండాలి అందుకే దేవుడు అంటాడు నువ్వు నిరంతరం నిలుస్తావు దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు నిరంతరము నిలుచును అనా కొద్దిపాటి ఆయుష్కాలం కోసం మానవ జన్మ కాదు కానీ ఇమా యుగ యుగాలు దేవుడితో కలిసి జీవించడానికే మనిషి యొక్క జీవితం.